ప్రెస్ మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే ఆగస్ట్ 21 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన యాజ్ ఏ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా అండ్ చీఫ్ మినిస్టర్గా తెలంగాణలో రాబోయే ఎలక్షన్లో అభ్యర్థుల జాబితా ప్రకటించినారు. ఆ జాబితాలో ఆయనే గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా అనదర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తా అని ఆయన చెప్పడం, చెప్పగానే బీఆర్ఎస్ అనుచరుల కార్యకర్తలు పటాకులు కాలిపెట్టినారు. దాంతో మాకేం అభ్యంతరం లేదు. కానీ దాంతో సహా 26 తారీఖు నుంచి మరి వాళ్ళు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో తీర్మానాలు చేసుకొని గవర్నమెంట్ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మరి సీఎం గారికి మా గ్రామం తరఫు నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి పాలక వర్గం నుంచి తీర్మానం చేసి మేము కేసీఆర్ గారికి పంపుతున్నాము, కేసీఆర్ గారు అన్నీ మా గ్రామం నుంచి ఓట్లు చేస్తున్నాము అని చెప్పినారు. ఇది టోటల్ వైలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కోడ్. దీని విషయంలో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో సహా మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ గారు, ఆయన జనరల్ సెక్రటరీ కాకుండా ఇన్ఛార్జ్ ఎలక్షన్ కమిషన్, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా ఎంపీ మాజీ ఎంపీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సురేష్ షెట్కర్ గారు, అలాగే బాలరాజ్ ట్వైస్ పిసిసి డెలిగేట్, తర్వాత మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ జిల్లా పరిషత్ కామారెడ్డి, రాజేష్ గారు కోఆర్డినేటర్, మక్సూద్ ఇస్ అ సీనియర్ యూత్ డైనమిక్ అడ్వకేట్ అండ్ కాంగ్రెస్ లీడర్తో సహా దీని పర్టికులర్స్ అన్నీ నిరంజన్ గారు చెప్తారు. ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్కి 3:30కు వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ మొత్తం ఇచ్చేసి మరి దీని విషయాల్లో టెక్నికల్గా ఈ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ విషయంలో అన్నీ కూడా మా నిరంజన్ అన్న గారు చెప్తారు. పాత్రికేయ సోదరులకు నమస్కారము. 21 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు 115 మంది లిస్టు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మరుసటి రోజు నుండే అధికార దుర్వినియోగం చేస్తూ వారు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేశారు. ఆయన కామారెడ్డి గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి మాంచారెడ్డి మండలంలోని కొన్ని గ్రామాల్లో వాళ్ళు గ్రామ పంచాయత్ యొక్క లెటర్ మీద రబ్బర్ స్టాంప్తో సర్పంచు ఉప సర్పంచుల యొక్క సంతకంతో వారు ఒక లేఖ ముఖ్యమంత్రి గారు రాశారు. మేము ఈరోజు తీర్మానం చేసుకున్నాం, మా ఓట్లు మీకే, మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు మీకే ఓటేస్తారనే మాట వారు చెప్పడం జరిగింది. సో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమైన మాట మనం చేస్తూ ఉన్నాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్షన్స్లో సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం. అది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దాని వివరాలను కూడా ఇప్పుడు సిఇఓ గారికి 3:30 కలుస్తూ ఉన్నాము, ఆ వివరాలను కూడా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మేము మనవి చేస్తుంది ఏంటంటే, ట్వీట్ చేశారు కవిత గారు 26 ఆగస్టు నాడు ట్వీట్ చేసి చాలా సంతోషం, ఈ మాచారెడ్డి మండలంలోని గ్రామాల వారు రిజల్యూషన్స్ తీసుకొచ్చి నాకు ఇవాళ అందజేయటం జరిగింది అనే మాట వారు చెప్పటం జరిగింది. ఇవి ట్వీట్లో ఆన్ రికార్డ్. దాంతోపాటు ఈ రిజల్యూషన్స్ అనేది కాపీస్ తనకు అందజేస్తున్నటువంటి ఫొటోస్ కూడా వారు పెట్టడం జరిగింది. మేము ఎలక్షన్ కమిషన్ తోటి డిమాండ్ చేస్తూ ఉన్నాం,
దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అటెంప్ట్ టు క్యాప్చర్ బూత్ క్యాప్చరింగ్ అటెంప్ట్ టు బూత్ క్యాప్చరింగ్ సో దీన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది ఈ సర్పంచ్లను ఎమ్మడే సస్పెండ్ చేయాలనేసి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఆదేశాలు ఇయ్యమని చెప్తాము అదేవిధంగా ఈ రిజల్యూషన్స్ తీసుకొని వస్తే కవిత గారు అనేది ఇది ప్రజాస్వామ్య బద్ధం కాదు అనే మాట చెప్పకుండా ఆమె గొప్పగా అనేది దాన్ని స్వీకరిస్తూ ఫోటోలు పెట్టినందుకు ఆమెపై కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట మనం చేస్తా ఉన్నాను అందుకే మేము గతంలో కూడా విజ్ఞప్తి చేశాం ఎలక్షన్ కమిషన్కు జనరల్గా షెడ్యూల్ అనేది విడుదల చేసిన తర్వాతనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తామనే మాట చెప్తా ఉంటారు అయితే ఆ షెడ్యూల్ రాకున్నా కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఇమీడియట్గానే మీరు ఇంప్లిమెంట్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కాపీని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరిగింది థ్యాంక్ యూ ప్రధానమైన హలో మేము విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ సర్పంచ్లది తీర్మాన కాపీల్లో సర్పంచ్ సంతకం ఉప సర్పంచ్ గారి సంతకం కొన్ని చోట్ల కొన్ని మెంబర్ల సంతకంతో సహా వాళ్ళు తీర్మానం చేయడం లిటరేట్ గవర్నమెంట్ది స్టాంప్ గవర్నమెంట్ది మరి గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఈ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సర్పంచ్ కూడా డ్యూటీ మీదనే అనుకోవాలా ఎందుకంటే గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళు వయలేషన్కు ఎలక్షన్ కోడ్ను కానీ లేకుంటే సీక్రసీ ఆఫ్ ది ఓట్ మెయిన్ అది దాన్ని వయలేషన్ చేసి వాళ్ళు ఏ సంతకాలు చేసి తీసుకుపోయి కొంతమంది నాయకులు కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఏదో కవిత గారు కేసీఆర్ సీఎం గారితో శభాష్ అనుకోవాలని కవిత గారి దగ్గర పోయి ఇవ్వడం మరి కవిత ఎమ్మెల్సీగా ఇది తప్పు ఇది ప్రజాస్వామ్యంకు ఖూని అవుతుంది అని చెప్పకుండా ఆమె ట్యూట్ చేయడం వాళ్ళ నాయన ద్వారా ముఖ్యమంత్రి ద్వారా శభాష్ అని ఫోన్ ద్వారా వచ్చినాయని కొన్ని మీడియాలో కోట్ చేసినారు ఇవి దాంతోనే మా డిమాండ్ ఏంటంటే ఆ సర్పంచ్లకు వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనారోగ్యం తీసుకుంటున్నారు వాళ్ళు దానికి సస్పెండ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంది తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్ ద్వారా ఆ సర్పంచ్ ఉప సర్పంచ్ను సస్పెండ్ చేయాలా అలాగే కవిత గారికి కూడా నోటీస్ ఇచ్చి ఇలాంటి జరిగినప్పుడు ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి బీటతో సహా ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఇలాంటి మనము ఈ ప్రజాస్వామ్యం ఖూని చేసి ఓటు హక్కు మీద సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఐరన్ హ్యాండ్తోని వీళ్ళను మరి బంధించండి వీళ్ళను ఇలాంటి దుర్మార్గులను ఈ దుర్మార్గం ఏ చేసినారో వాళ్ళ మీద చేయాలా రేపటి నుంచి ఈ మా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఉద్యమం ఉంటుంది అవసరం ఉంటే మేము లీగల్ బ్యాటిల్కు కూడా ముందుకు పోతాం అన్నాడు విషయం ఏంటంటే ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ అన్ని లెటర్లో వర్డింగ్ ఒకటే వర్డింగ్ ఉంది ఒకరి చేతి రాతతో ఉంది దీని మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా చేయబోతున్నాం.